టంగుటూరు బస్ స్టాండ్ సెంటర్ కొండపి రోడ్డులో ఉన్న రంగా గోల్డ్ షాప్ లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక వైపున గోడకు కన్నం వేసి షాప్ లోని బంగారు ఆభరణాలు దొంగిలించారు. 596 గ్రాములు సుమారు 12 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ రవిచంద్ర, ఒంగోలు డిఎస్పీ కేవీవీ ఎన్వీ ప్రసాద్, సిసిఎస్ డిఎస్పీ దుర్గా ప్రసాద్ పరిశీలించారు. షాపు యజమాని నుండి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ తో చోరీ జరిగిన తీరును కూడా చూశారు. ఇక వేలి ముద్రల ఆధారాలు సేకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. షాపు యజమాని జలదంకి రంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకసారి ఫిట్టింగ్ తగ్గుకోవడం.